Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పని విషయంలో తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే పోటీ అని, ఖచ్చితంగా ఆయన అధిగమిస్తారని చెప్పారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ కు మంత్రి పదవిని చంద్రబాబు కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందించారు. ఎన్ని విమర్శలు వచ్చినా సరే వాటికి తన పనితీరుతోనే సమాధానమిస్తానన్నారు. పని విషయంలో తన తండ్రిని కూడా కేర్ చేయనని చెప్పుకొచ్చారు ఆయన. పోటీ అంటే తన తండ్రితోనే ఉంటుందని, ఆయన అధగమిస్తానని, తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటానని లోకేష్ అన్నట్లుగా సమాచారం. ముఖ్యంగా ఐటీ పరిశ్రమతో తనకున్న పరిచయాలతో ఏపీకి పెట్టుబడులు తీసుకొస్తానన్నారు. వాస్తవానికి మంత్రిని కాకముందు నుంచే పెట్టుబడుల కోసం తాను ప్రయత్నించానని కూడా లోకేష్ గుర్తు చేశారు. ఇప్పుడు అధికారిక హోదాలో తన లక్ష్యాన్ని సాధిస్తానని చెప్పారు. పెట్టుబడులు తీసుకొచ్చేందుకు గతంలో తాను చేసిన ప్రయత్నాలను అప్పట్లో వైసీపీ అడ్డుకుందని కూడా విమర్శించారు లోకేష్. మొత్తానికి తండ్రితో ఛాలెంజ్ చేసిన లోకేష్ ఏ మేరకు మాట నిలబెట్టుకుంటాడు, ఎలా నిలబడతాడు అనేది ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.